కల్కి చిత్రం కోసం డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఓ కొత్త ప్రపంచాన్నే సృష్టించాడు. కొన్ని వందల సంవత్సరాల తరువాత ప్రపంచం ఇలా ఉండబోతుందని అప్పటి మనుషులు వస్తువులను ప్రత్యేకంగా తీర్చిదిద్దాడు. కల్కి మేకింగ్ విశేషాలను మూవీ సెట్స్ నుంచి ఎక్స్క్లూజివ్గా ఇప్పుడు చూద్దాం. మైథలాజికల్ సైన్స్ ఫిక్షన్ కల్కి ఇప్పుడు యూనివర్స్ని షేక్ చేస్తుంది. అన్ని లాంగ్వేజెస్లోనూ కల్కి ప్రభావం మనం చూస్తున్నాము. వందల కోట్ల కలెక్షన్స్ కంటే వందల కోట్ల మంది ప్రేక్షకుల మన్నల్ని పొందుతుంది. ఒక తెలుగు సినిమా యొక్క ఖ్యాతిని, తెలుగు సినిమా యొక్క బౌండరీస్ని పెంచిన సినిమా, తెలుగు సినిమా యొక్క బ్యారియర్స్ని పుష్ చేసిన సినిమాగా చెప్పవచ్చు. ముఖ్యంగా ఇక్కడ మనం కల్కి ప్రపంచంలో ఉన్నాం, అంటే కల్కికి వాడిన ఆర్ట్ డిపార్ట్మెంట్స్ కానీ, కల్కిల్లో వాడిన కొన్ని ఇన్స్ట్రుమెంట్స్, ఇప్పుడు ఈ రథం చూడవచ్చు మనకి క్లైమాక్స్లో ఈ రథం కనిపిస్తుంది, ఇలాంటి ఇన్స్ట్రుమెంట్స్ లేకపోతే ఇక్కడ కల్కి ప్రపంచంలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాను. ఈ మీనియేచర్స్ని చూడొచ్చు ఇక్కడ, వాళ్ళు అంటే హ్యూమగాముల్లాగా అనిపిస్తున్నాయి, ఒక యుద్ధ రాకెట్స్ లాగా అనిపిస్తున్నాయి, ఇలాంటివన్నీ ఇక్కడ కనిపిస్తున్నాయి. సో ఒక సినిమాకి సంబంధించిన ఆర్ట్ విభాగం ఎంత కీలకమైన పాత్ర పోషిస్తుంది, ఒక దర్శకుడి విజన్ని ప్రజెంట్ చేయడానికి ఆర్ట్ డిపార్ట్మెంటు ఎంత వర్క్ చేస్తుంది, వాళ్ళ కంట్రిబ్యూషన్ ఎలా ఉంది అని తెలుసుకోవడానికి జస్ట్ ఈ ఆర్ట్ వరల్డ్లో ట్రావెల్ చేస్తుంటే అర్థమవుతుంది. ఇక్కడ ప్రతిదీ కూడా ఇక్కడ రెఫరెన్స్ లేని లేవు. ఒక దర్శకుడు నాగ్ అశ్విన్ మనసులోంచి, ఆయన మేధస్సులోంచి పుట్టిన ఆలోచనలకి ఆర్ట్ డిపార్ట్మెంట్ ఇక్కడ రూపం ఇచ్చారు. కల్కి సెట్స్లో ఉండటం జరుగుతుంది. రకరకాల ఆర్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించిన రకరకాల వెహికల్స్ అనవచ్చు, లేకపోతే కల్కి వరల్డ్లోంచి మనల్ని ఎగ్జిక్యూట్ చేసిన తీరా బైక్ ఇక్కడ మోస్ట్ అట్రాక్టివ్గా ఉంటుంది. అలాగే వీటితో పాటు మైథలాజికల్కి సంబంధించిన చాలా ఇన్స్ట్రుమెంట్స్ ఇక్కడ, గ్రంథాలు ఉన్నాయి. అంటే ఒక సినిమాకి ఆర్ట్ డిపార్ట్మెంట్ అనేది ఎస్పెషల్లీ సైంటిఫిక్ టచ్ ఉంది, అలాగే మైథలాజికల్ టచ్ ఉన్న ఇలాంటి ఒక కాంబినేషనల్ ఫిల్మ్కి ఆర్ట్ డిపార్ట్మెంట్ ఎంత వర్క్ చేస్తుంది అనేది చెప్పాలంటే ఒకసారి కల్కి సెట్స్లోకి వస్తే అర్థమవుతుంది. మైథలాజికల్ ప్రతిదీ కూడా సినిమాలో కీలకమైన పాత్రను పోషిస్తుంది. సినిమాని ఒక కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్ళటానికి ఈ ఆర్ట్ వర్క్ అంతా చాలా బాగా ఉపయోగపడింది. ఇక్కడ కనిపిస్తున్న బైకులు కావచ్చు, ఇక్కడ కనిపిస్తున్న ఆయుధాలు కావచ్చు, మినియేచర్స్ కావచ్చు, ఇక్కడ కనిపిస్తున్న రకరకాల వాహనాలు కావచ్చు, ఇవన్నీ కూడా కల్కిని బిలీవబిలిటీ ఫ్యాక్టర్లోకి తీసుకురావడానికి, కల్కి సినిమాలో ఒక కొత్త వరల్డ్ని బిలీవబిలిటీలోకి తీసుకురావడానికి చాలా ఉపయోగపడ్డాయి. సో ఈ కల్కి సెట్స్లోకి ఇక్కడ చూస్తుంటే ఒక ఆర్ట్ డిపార్ట్మెంటు, లేకపోతే ఇక్కడ వాళ్ళ విజనరీ, లేకపోతే వాళ్ళకి సంబంధించిన ఆర్ట్ వర్క్ ఎంత గొప్పగా చేశారో అర్థమవుతుంది. సో ఎవ్రీథింగ్ కూడా ఇక్కడ మనం చూడవచ్చు. సో ఇలాంటి వాహనాలు, ఇలాంటి ఊహాజనిత ప్రపంచాన్ని మనం ముందుకు తీసుకురావాలంటే ఒక దర్శకుడు ఎంత కష్టపడతాడు, ఆ దర్శకుడు విజన్ని అర్థం చేసుకున్న టీం ఎంత కష్టపడుతుంది, ఇలాంటి సినిమాలకి ఎస్పెషల్లీ కల్కి వంటి సినిమాలకి ఇలాంటి వర్క్స్ కూడా చాలా కీలక పాత్ర పోషిస్తాయి. మనని ఆ సినిమా ప్రపంచంలోకి, ఆ ఊహాజనితమైన ఆ ప్రపంచంలోకి తీసుకెళ్లే వాహనాలుగా వీటిని చూడవచ్చు. ఇవన్నీ చూస్తుంటే నిజంగా దర్శకుడు నాగ్ అశ్విన్ ఊహల్లోంచి, ఆయన మేధస్సులోంచి పుట్టిన ఒక కొత్త ప్రపంచంలో వ్యవహరించామన్న ఫీలింగ్ కలుగుతుంది. సో కల్కి వరల్డ్లో ఇప్పుడు ఇక్కడ కాసేపు ఉండటం జరిగింది. ఇక్కడ కనిపించిన ఆర్ట్ వర్క్ కానీ, ఇక్కడ చేసిన కొత్త కొత్త వాహనాలు, లేకపోతే స్పేస్ షిప్స్ అనవచ్చు, స్పేస్ ట్రావెల్కి సంబంధించినవి అనవచ్చు, ఇవన్నీ చూస్తుంటే నిజంగా దర్శకుడి ఊహ
లోంచి పుట్టిన ఇలాంటి క్యారెక్టర్లని, దర్శకుడి మేధస్సులోంచి పుట్టిన ఇటువంటి ఆలోచనలకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. కల్కి ఎప్పటికీ కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీలోని బ్యారియర్స్ని పుష్ చేసిన సినిమాగా, లేకపోతే ఒక కొత్త ఎక్స్పీరియన్స్ అందించిన సినిమాగా ఎప్పటికీ గుర్తుండిపోతుంది ఓవర్ ద స్టూడియో.